తమ గ్రామ సర్పంచ్ పై కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వెంకటాపురం గ్రామ ప్రజలు కోరారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిలో వేసుకున్న గుడిసెకు తానే నిప్పు పెట్టుకుని గ్రామ సర్పంచ్ ఆ గుడిసెను తగలబెట్టాడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటాపురం గ్రామస్తులు వెల్గటూరు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. సురేష్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిలో గుడిసేసుకున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి గుడిసేసుకున్న సర్పంచ్ సాబు కూడా ఏమనలేదు. కాకపోతే ఏంటంటే సర్పంచ్ని ఏదో రకంగా లొంగదీయాలనే ఉద్దేశంతో రాత్రి తన గుడిసెను కాలు పెట్టుకొని మాదిగ సంఘాల నాయకులు వచ్చి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియోలు వైరల్ చేయడము, ప్రెస్ మీటు అండ్ మీడియా మిత్రులు కూడా చుట్టుపక్కల ఎలాంటి ఎంక్వైరీ లేకుండా వైరల్ చేస్తూ వీడియోలను సర్పంచ్ని ఏదో రకంగా అంగదీయాలి, మనిషి క్యారెక్టర్ పరంగా అయితే ఏదో రకంగా బ్యాడ్గా రావాలనే ఉద్దేశంతో మాత్రం మా సర్పంచ్ ఏదైనా కానీ మాకు అందరికీ అన్యాయం చేయలేదు. న్యాయం చేసిండు కానీ ఆయన కాడి ఇల్లు గాల పెట్టుకొని మా సర్పంచ్ మీద పెట్టిండు. అట్లా ఉన్నాయి చెప్తే అయ్యో వాళ్ళ పాలిటోళ్ళు కదా అని తందుకున్నారు. ఆడు ఈసారితో 3వ సారి ఇట్ట ఊళ్ళే తిరుక్కుంటుంది ఇట్టుడు. సురేష్ మీద కంప్లైంట్ చేసిన కాదు, గుడిసెను ఏం చేసిండో అంటే అక్కడి నుంచి ఏ టైంకి వచ్చిండో ఏం చేసిండో పోలీసులు నాకు తెలియదు. అయితే ఇడిచిపెట్టి ఇల్లు కావచ్చు, ఇడిచిపెట్టినాక నైట్ వచ్చి అదే రాత్రి 2 గంటల సుమారులా ఇల్లు అంటు పెట్టుకున్నాడు. ఆరోపణలు చేసి అనవసరంగా వైరల్ చేసిండు కాబట్టి నేను అసలు ఆ గుడిసెను అంటు పెట్టింది కాదు, ఈ రకంగా నేను చేసినా నేనే వేసుకోమన్నా. అలా నానమ్మ చనిపోతుందని అంటే ఇల్లు ఇడిచిపెట్టవలసి వస్తుందని అన్నాక ఈ ప్రభుత్వం భూమి మళ్ళీ స్కూల్ తలం, ఎందుకంటే స్కూల్ పిల్లల కోసం గ్రౌండ్ విలేజ్ల ఎస్సీలు అందరూ కాపాడితేనే ఇది ఆగిన గ్రౌండ్.